తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది ఈ నెలలోనే మెజారిటీ సీట్లను అభ్యర్థుల్ని ఖరారు చేయాలని భావిస్తోంది ఈ జాబితాలో సగానికి పైగా బీసీ కోట అలాగే రిజర్వ్డ్ స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీలకు ముప్పై నాలుగు సీట్లు కేటాయించాలని ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉంది ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న దానిపై ప్రాథమికంగా చర్చించారు అలాగే మహిళలకు కోట ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ప్రధాన సామాజిక వర్గాలకు వాటితో పాటు ఉప కులాలకు ఇక ఎస్టీ రిజర్వ్డ్ ఆదివాసీలు లంబాడాలకు కేటాయించాల్సిన సీట్ల పైన ఇప్పటికీ సమీక్షించినట్లు తెలుస్తోంది ఈ నెల పదహారు పదిహేడవ తేదీలో సిడబ్ల్యూసీ సమావేశాలు పదిహేడున సోనియా గాంధీ సభ పద్దెనిమిదిన పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గాలకు వెళ్లే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఈలోపు స్క్రీనింగ్ కమిటీ మరో సమావేశం ఉండకపోవచ్చు తొలి జాబితా పదిహేడున సోనియా సభ తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త గడుగులు వేస్తోంది బీఆర్ఎస్ లోని అసంతృప్తుల నుంచి మొదలుకొని ఇతర పార్టీలోని కీలక సీనియర్లు మాజీ మంత్రులతో పాటు పాత నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మలతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే ఖమ్మంలో పొంగులేటి బట్టి కూడా తుమ్మలను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు బిజెపిలో సస్పెన్షన్ కు గురైన తనూ కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారు మిగతా జిల్లాలోని మరికొంత మంది సీనియర్ నేతలు మాజీ మంత్రులను కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ మేరకు వీరందరి చేరికకు సెప్టెంబర్ లోనే ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం సిడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ కు వస్తుండటంతో వారి సమక్షంలోనే పదిహేడు నిర్వహించబోయే బహిరంగ సభ వేదిక ద్వారా ఆయా నేతలందరినీ పార్టీలోకి చేర్చుకుని ఎందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది దాదాపు పన్నెండు మంది ఇప్పటికే వీరి జాబితా రెడీ చేసి అధిష్టానానికి పంపించినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి